చివరి రోజునాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్సీఓ గారు, ప్రిన్సిపాల్, స్టాఫ్, స్టూడెంట్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనకి ఇంతకుముందే మీతోటి ప్రతిక్రియ ఇచ్చినటువంటి చూస్తే చాలా డీటెయిల్గా ఉన్నారు. అందులో చేయించినటువంటి ఫ్రెండ్స్లు అన్ని అంశాలు అందులో పొందుపరుచుని సెక్రటరీ గారు మీకు పంపించారు. ఈ రోజు మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ మీద చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టు మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తమ పౌరురాలుగా తీర్చిదిద్దడానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెడతాం. ప్రభుత్వ పరంగా మేము చేయగలిగింది ఓన్లీ మేము కావలసినటువంటి సౌకర్యాలు, కావలసినటువంటి స్టాఫ్ ఇవన్నీ కూడా మాత్రమే ఇవ్వాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది ఈరోజు మీ అందరిలో రావాల్సినటువంటి పరివర్తన. దాన్ని గుర్తించుకోవడం కొరకు, మీ మిమ్మల్ని ఆ దిశలో పయనించడం కొరకు ఒక వారం రోజుల పాటు స్వచ్ఛ గురుకులు అనే కార్యక్రమం పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ వారం రోజుల పాటు అనేక కార్యక్రమాలు మీతో చేయించడం జరిగింది. ఈరోజు మన భారతదేశం, మనం ఇక్కడ జీవిస్తున్నాం, ఇక్కడ బ్రతుకుతున్నాం. కానీ కంపారిజన్ చేసినప్పుడు అమెరికాలో అట్లుంటుందట, బ్రిటన్లో ఇట్లుంటుందట, అక్కడ బాగా నీట్గా పెట్టుకుంటాడట అని మనం మాట్లాడుకున్నాం. అంతేనా కదా? కానీ మన ఎందుకు మన పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోకూడదు? అదే మన మనకి ఎవరైనా నేర్పియాలా? ఎవరు నేర్పియాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు మీ ఈ యొక్క స్కూల్లో, ఈ కాలేజీలో దాదాపు మేడం చెప్తా ఉన్నారు, 1000 మెంబర్స్ ఉంటారు. మీ యొక్క డార్మెంటరీని మీరే క్లీన్గా పెట్టుకోవాలి. మీకు ఉండేటువంటి క్లీన్ చేయడానికి ఉదయం వచ్చి ఒకసారి క్లీన్ చేసి డార్మెంటరీ క్లీన్ చేసిన తర్వాత మీ పరిసరాలన్నీ కూడా మీరే క్లీన్ పెట్టుకుంటే దానివల్ల ఒక 5-10 నిమిషాలు మీకు కష్టమైపోవచ్చు. మీరు చదువుకునే బుక్స్ సరిగ్గా పెట్టుకోవడంలో కానీ, మీరు వేసుకునేటువంటి క్లాస్ సరిగ్గా పెట్టుకోవడంలో కానీ, మీరు పడుకునే బెడ్రూమ్ క్లీన్గా పెట్టుకోవడంలో కానీ, మీరు తిన్నటువంటి ప్లేట్లు అదేవిధంగా గ్లాస్ కానీ ఇవన్నీ కూడా నీట్గా పెట్టుకుంటే 5 నిమిషాలు అవుతుంది. లాగనట్టు పడేస్తేనే కదా చూడడానికి బాగుంటుంది. అంతే కాబట్టి ఈరోజు మనకు కూడా మన పరిసరాలను పరిశుభ్రంగా నీట్గా పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్యం మనం బాగా పెట్టుకున్నట్టు. ఈరోజు చాలా మీడియాలో ప్రకటనలు వస్తున్నాయి, ఆ రిజల్ట్ స్కూల్స్లో ఫీవర్స్ వచ్చినాయి, ఈ రెండు స్కూల్లో ఇంకేదో ఇబ్బంది వచ్చింది, ఇవన్నీ కూడా అక్కడ ఉండే పరిసరాలు బాగా ఉండకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా స్వచ్ఛ గురుకుల వరకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఒక చిరు ప్రయత్నం, దీనిలో మీరు సఫలీకృతారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈరోజు మీ అందరి మీద కూడా మా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు KG-2 PG ఫ్రీ ఎడ్యుకేషన్ అనే